క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువారిని కొందరు వ్యక్తులు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమును గురించి ప్రశ్నించిన సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూడగలం. అవేమిటంటే, ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవమునకు వారసుడిని కావాలంటే నేనేమి చేయవలెనను అని అడిగాడు. మార్కు సువార్త 10:17, అలాగే లూకా సువార్త 10:25, లూకా సువార్త 18:18 ఈ ప్రశ్నలు మనం చదవగలం. నిత్య జీవమునకు వారసుడును కావాలెను అంటే ఏమి చేయాలి అని యేసు ప్రభువారిని వారు అడగటం అనేది జరిగింది. అయితే యేసు ప్రభువారు వారికి చెప్పిన సమాధానాలు మనం వెంటనే ఆ యొక్క అధ్యాయాల్లో వచనాల్లో మనం చూడగలం. అలాగే నిత్య జీవమునకు, లేకపోతే దేవునికి, ఆయన రాజ్యమునకు వారసులము అవుతాము అనేటువంటి విషయాలు క్రొత్త నిబంధనలు అనేక సందర్భాల్లో రాయబడినాయి. కొన్ని సందర్భాల్లో నిత్య జీవమునకు ఎవరు అనర్హులు, నిత్య జీవానికి ఎవరు అర్హులు, ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయబడినాయి. వీటి మీద మనకి సరైనటువంటి అవగాహన ఉండాలి, సదాభిప్రాయం ఉండాలి. లేని పక్షంలో నిత్య జీవమునకు వారసులు అయ్యేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతాం. మన ముందు ఉంచబడిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము, మనము ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో అడగవలసినటువంటి ప్రశ్న, దేవుని సన్నిధిలో మనం వెతకవలసినటువంటి భాగ్యము, నిత్య జీవమునకు వారసులు అవటము ఎలాగు అనేది. ఈ పాఠ్యాంశంలో నిత్య జీవమునకు వారసులు అగుట ఎలాగు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలను గ్రంథంలోంచి మనము చూడబోతూ ఉన్నాం. మనం వారసులము కావాలని దేవుడు సంకల్పం చేశాడు. ఆ సంకల్పం ప్రకారమే మనల్ని సృష్టించటం అనేది జరిగింది. మనము ఆయనకు వారసులము కావాలి అనేది తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చూసినట్లయితే వారసులు అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే హక్కుదారులు, లేకపోతే వారి యొక్క పితరులకు సంబంధించినటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో దానిని స్వతంత్రించుకునేవారు, దానిని అనుభవించేవాళ్ళు, దానికి సంబంధించిన అధికారము హక్కు పొందేవారు అని చెప్పేసి అని అర్థం. మనం దేవునికి వారసులమైతే పరలోకాన్ని పొందుతాం, పరలోకాన్ని అనుభవిస్తాం, పరలోక రాజ్యమునకు, లేకపోతే దేవుని రాజ్యమునకు, నిత్య జీవమునకు హక్కుదారులము అవుతాం. ప్రతి మానవుని ముందు దేవునికి వారసుడయ్యి పరలోకానికి హక్కుదారుడయ్యే అవకాశము ప్రతి మనిషి ముందు ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే ఎలాగూ ఏమిటి అనే సంగతిలో మనకు తెలిస్తే చాలా తేలికగా దేవునికి మనము వారసులమయ్యే దాని కొరకు అవకాశము ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించుదాం. మొదటగా దేవునికి వారసులు అవ్వాలంటే ఒక మానవుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఎవరు వారసులు అవుతారు అనేటువంటి ఒక విషయము సామాన్యంగా మనందరికీ తెలిసినటువంటిది. పిల్లలు వారసులు అవుతారు, కుమారులు వారసులు అవుతారు, బయట వాళ్ళు వారసులు కారు. ఎవరైతే పిల్లలు ఉంటారో, కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వారసులు.
ఇక్కడ చూసినట్లయితే మనము దేవునికి వారసులు అవ్వాలంటే దేవునికి పిల్లలము అవ్వాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో అపొస్తలైనటువంటి పౌలు గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేయడం అనేది జరిగింది. మనము పిల్లలమైతే వారసులము అని అంటాడు. మనము వారసులం అవ్వాలంటే పిల్లలము అవ్వాలి అనేది దీన్ని బట్టి మనకు చాలా తేటగా అర్థమవుతూ ఉంది. దేవునికి పిల్లలు అయ్యేటువంటి ఆ యొక్క అవకాశము మన ముందు ఉంది. ఎలాగూ అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే విషయాలు తేటగా ఉన్నాయి గ్రంథంలో. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారిని గురించి చాలా స్పష్టంగా విషయం తెలియజేయబడింది. ఏమి రాయబడింది అంటే యేసు ప్రభువారిని ఎందరూ అంగీకరిస్తారో, ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవునికి పిల్లలు అయ్యేటువంటి ఒక అధికారాన్ని యేసు ప్రభువారికి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని యోహాను గారు చాలా స్పష్టంగా సువార్తలో తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ లేఖన భాగాన్ని బట్టి యేసు ప్రభువారిని అంగీకరించిన ప్రతి ఒక్కరూ, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవునికి పిల్లలయ్యేటువంటి అవకాశం ఉంది. వారసులు కావాలంటే ముందు పిల్లలు కావాలి. పిల్లలు ఎలాగవుతారు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా ఆయనకు పిల్లలమవుతాం. పిల్లలమైతే వారసులం అవుతామని లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి అని అంటాడు. అవును, మనము దేవుని పిల్లలమే అని ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. దేవుని పిల్లలు అయినటువంటి వారు ఎలాగయ్యారు అనే విషయం మనకి స్పష్టంగా గ్రహింపైంది. అంటే యేసు ప్రభువారిని వారు అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి పిల్లలయ్యారు, పిల్లలు అవుతారు అనేటువంటి విషయాలు గ్రంథము చాలా స్పష్టంగా ఈ విషయాలు తెలియజేస్తోంది. చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 26వ వచనంలో విశ్వాసము ద్వారా మనము దేవునికి కుమారులం అయ్యాము అనేటువంటి విషయాన్ని పౌలు గారు గలతీయులు ఉన్నటువంటి క్రైస్తవులతో ఆయన తెలియజేయటం అనేది జరిగింది. మనము దేవుని పిల్లలం అవ్వాలంటే యేసు ప్రభువారిని అంగీకరించాలి. యేసు ప్రభువారిని అంగీకరించడం ద్వారా మనం దేవునికి పిల్లలం అవుతాం. అది మనల్ని వారసత్వానికి నడిపిస్తుంది. అప్పుడు మనం వారసులం అవుతాము అనేటువంటి విషయాలు మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం చూసినట్లయితే పిల్లలం అవ్వాలంటే యేసు ప్రభువారిని అంగీకరించాలి. పిల్లలైతేనే మనం వారసులం అవుతాం. అయితే యేసు ప్రభువారిని అంగీకరించి విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు. అయితే వారసులు అవ్వాల్సి ఉంటుంది. వారసులు ఎలాగవుతారు అనేటువంటి విషయాలు ఇంకా క్రొత్త నిబంధన చాలా తేటగా తెలియజేస్తుంది. సిద్ధాంతపరంగా ఎలాగో వారసులం అవుతాము అనేది లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. వ్యక్తిగత దైనందిన జీవితము ఎలాగుంటే ఆయనకి వారసులం అవుతామనే విషయాలు కూడా స్పష్టంగా తెలియజేయబడినాయి. అలాగే వారసులము ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో, లేకపోతే ఎలాంటి పరిస్థితులు మనల్ని వారసులు కాకుండా చేస్తాయో అనేటువంటి హెచ్చరికలు కూడా చేయబడినాయి. వాటన్నిటి మీద మనకి అవగాహన ఉండటం ద్వారా వారసత్వాన్ని మనం కాపాడుకోగలం. అవగాహన లేకపోతే దేవుని పిల్లలము అవ్వాలని, వారసులం కావాలని మనం ఆశించిన వారసత్వాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నిత్య జీవానికి సంబంధించినటువంటి అతి ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా శ్రద్ధగా ఏ పరిస్థితులు మనల్ని దేవునికి వారసులని చేస్తాయి, లేకపోతే నిత్య జీవానికి వారసుల్ని చేస్తుంది ఏ పరిస్థితి, ఏ పరిస్థితి దాని నుంచి మనల్ని దూరం చేస్తుంది అనే విషయం మీద శ్రద్ధ చూపించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరము ఉంది. అందునిమిత్తము ఏ పరిస్థితులు మనల్ని
వారసత్వానికి దూరం చేస్తాయో, ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు జ్ఞానము మనల్ని వారసులుగా చేస్తుందనే విషయాలు నేను మీ ముందు ఉంచబోతున్నాను. శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఉన్నాను. విశ్వాస సంబంధులు వారసులు అని అపోస్తలైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3:7 ఆయన చాలా తేటగా తెలియజేయడం అనేది జరిగింది. ఇది సిద్ధాంతపరమైనటువంటి విషయం అన్నమాట. విశ్వాస సంబంధులే దేవునికి వారసులు అనేటువంటి ఈ విషయము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భము కాదు. విశ్వాస సంబంధులే దేవునికి వారసులు అని అంటే దానికి అర్థం ఏంటంటే, విశ్వాస సంబంధులు అంటే కృత నిబంధన ద్వారా దేవుని సేవించేవాళ్ళు. విశ్వాస సంబంధులు కానివారు ఎవరనంటే ధర్మశాస్త్రం ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటి ప్రయత్నంలో ఉండి ప్రయాసపడేటువంటి వారు. ఈ గలతీయులు ఉన్నటువంటి క్రైస్తవులు యూదుల్లోంచి క్రైస్తవులైన వారు, వారు కృత నిబంధనలోనికి వచ్చారు. మరలా తిరిగి వెనక్కి వాళ్ళు చూస్తూ ఉన్న సందర్భంలో మరలా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వైపు వారు వెళ్ళాలని వారి విశ్వాసం విషయంలో వెనుచూపు చూచినప్పుడు అపోస్తలైన పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ఆ పత్రికలో అనేక విధాలుగా ధర్మశాస్త్రమునకు కృత నిబంధనకు ఉన్న వ్యత్యాసాలను గురించి ఆయన సవివరంగా వారికి వివరించడం అనేది జరిగింది. వివరించి చివరికి ఆయన చెప్తుంది ఏంటంటే, విశ్వాస సంబంధులైతేనే మీరు దేవునికి కుమారులు అవుతారు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడారు. కుమారులు అయితే వారసులు అవుతారు, కుమారులు కాకుండా వారసులు అయ్యేటువంటి అవకాశము ఎవరికి ఉండదు. కృత నిబంధన విశ్వాస సంబంధమైంది, ధర్మశాస్త్రము క్రియలతో కూడినటువంటిది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం గారికి కుమారులు అవుతారు అని చెప్పేసి గలతీయులకు రాసిన పత్రిక 3:7 చాలా తేటగా తెలియజేయబడింది. కుమారులు అయితే మనం ఆశీర్వదించబడతాము అని చెప్పేసి అని అంటాడు. ఇది ధర్మశాస్త్రం ద్వారా మీకు కలగలేదు, విశ్వాసాన్ని బట్టి కలిగింది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడతాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3:31 మనం చూసినట్లయితే, మనము స్వతంత్రాలి కుమారులము అనేటువంటి విషయాన్ని అపోస్తలైన పౌలు గారు మాట్లాడతారు. స్వతంత్రాలి కుమారులు అంటే కృత నిబంధన ద్వారా విశ్వాసం ఉంచిన వారము అని అర్థం. స్వతంత్రాలి కుమారులే వారసులు అవుతారు, అబ్రహాం సంతానం అవుతారు. అబ్రహాం సంతానం అవటం ద్వారా దేవుని యొక్క వాగ్దానానికి వారసులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ధర్మశాస్త్రం వలన దేవుని యొక్క పిల్లలు అవటానికి కానీ, దేవుని యొక్క నీతిని పొందటానికి కానీ, నిత్య జీవనకు వారసులు అవ్వాలనేటువంటి ప్రయత్నం కానీ చేసినట్లయితే వారికి అవకాశము లేదు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఎవరైతే విశ్వాసం ద్వారా అంటే కృత నిబంధన ద్వారా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ వాగ్దానానికి వారసులు అవుతారో, ఆయన వాగ్దానానికి లేకపోతే ఆయన వలె విశ్వాసం ఉంచి ఆయన కుమారులు అవుతారో, వారికి మాత్రమే ఆశీర్వాదము వారసత్వము అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇది సిద్ధాంతపరమైనటువంటి విషయం. ఇందులో రెండవదిగా వ్యక్తిగతంగా నిత్య జీవమునకు దేవుని రాజ్యమునకు వారసులు కావాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయబడినాయి. మనం ముందుగా చదువుకున్నటువంటి వాక్యములలో యేసుప్రభు వారిని నిత్య జీవమునకు వారసులు అవటానికి ఏం చేయాలని ప్రశ్నించినటువంటి వ్యక్తులకి యేసుప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానాలు మనం ఇప్పుడు దైనందిన జీవితంలో నిత్య జీవనకు వారసులు కావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఆయన సమాధానాల్లో ఉన్నాయి. వాటిని కొన్ని మనం చూద్దాం. లూకాసువార్త 18:18 మనం చూసినట్లయితే, యేసుప్రభు వారు ఆయనను నిత్య జీవనకు వారసులు అవడానికి ఏం చేయాలనేటువంటి అడిగిన వారికి ఆయన చెప్పినటువంటి సమాధానము, చట్టమును అనుసరించి జీవించాలి. అంటే దేవుని నిబంధన మన కొరకు మన కాలంలో మనకి ఏదైతే ఇవ్వబడిందో ఆ నిబంధనను అనుసరించి జీవించిన వారు నిత్య జీవానికి వారసులు అవుతారు అనేటువంటి విషయాన్ని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఆయన శ్రోతలు ధర్మశాస్త్రానికి సంబంధించిన కాలంలో ఉన్నారు. వారికి ఆయన చెప్పింది ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, నువ్వు ఏం చదువుతున్నావు, దాన్ని అనుసరించి జీవించాలి అని చెప్పేసి ఆయనకి సమాధానం చెప్పడం అనేది జరిగింది.
అదే సమయంలో ఆయనకి ఏం చెప్పాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకి పంచిపెట్టాలి, అప్పుడు నువ్వు దేవునికి వారసుడు లేకపోతే నిత్య జీవానికి వారసుడు అవుతావు అని చెప్పేసి ప్రభు తెలియజేయటం అనేది జరిగింది. అది రెండో విషయం. అందులో మూడో విషయం ఏంటంటే, నీవు వచ్చి నన్ను వెంబడించుము ప్రభు చెప్పాడు. నువ్వు మొదట దేవుని చట్టానికి లోబడు, తర్వాత నువ్వు ఆస్తిపరుడు కాబట్టి నీ ఆస్తిని అమ్మి పేదలకి పంచిపెట్టు, అలాగే నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీవు నిత్య జీవమునకు వారసుడు అవుతావు అని చెప్పేసి యేసుప్రభు వారు ఆ వ్యక్తితో చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే లోకసువార్తలోనే 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనంలో మరొక వ్యక్తికి యేసుప్రభు వారు చెప్పినటువంటి సమాధానము, పొరుగువాణ్ణి ప్రేమించాలి, పరోపకారం చేయాలి, దేవుణ్ణి పూర్ణముగా పూర్ణమైన వివేకంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి, ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. అదే సమయంలో పొరుగు వారిని ప్రేమించాలి, పరోపకారం చేయాలి అని చెప్పేసి తెలియజేశాడు. మనము దైనందిన జీవితంలో నిత్య జీవమునకు, దేవుని రాజ్యమునకు, పరలోకమునకు, దేవునికి వారసులం కావాలంటే మనము విశ్వాసము ద్వారా దేవునికి కుమారులమయ్యి ప్రయత్నం చేయాలి. అలాగే దైనందిన జీవితంలో మనము చట్టానికి లోబడాలి, మన ఆస్తిని పేదలకు ఇవ్వాలి, అలాగే యేసుప్రభువారిని వెంబడించాలి, ఆయన పూర్ణ మనసుతో ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించి పరోపకారం చేయాలి. మరొక విషయాన్ని మనం కృత నిబంధనలో చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయనతో కూడా శ్రమ పడాలని మన పక్షమున అనుగ్రహించబడింది అనేటువంటి విషయాన్ని పౌలు గారు మాట్లాడతాడు. కేవలం విశ్వాసం ఉంచడం మాత్రం కాదు, ఆయన పక్షంగా శ్రమ పడితే అప్పుడు మనం దేవునికి వారసులం అవుతాము అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడింది. రోమా 8:17 చెప్తాడు, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, యేసు ప్రభుతో పాటు శ్రమ పడినట్లయితే ఆయనతో పాటు వారసులము అని చెప్పేసి అని అంటాడు. అంటే దైనందిన జీవితంలో యేసు ప్రభు వారు మన కొరకు ఎంతో శ్రమ పడ్డారు, అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయనతో పాటు వారసులం అవ్వాలంటే ఆయన వలె మనము కనీసము శ్రమ పడవలసి ఉంటుంది అనేటువంటి విషయము చాలా స్పష్టంగా లేఖనాల్లో తెలియజేయబడింది. అయితే దేవుని రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు, నిత్య జీవమునకు వారసత్వాన్ని ఎవరు కోల్పోతారు అనేటువంటి విషయం కూడా గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. దానికి సంబంధించిన హెచ్చరికలు చేయబడినవి, అవి కూడా మనకు అవగాహన ఉండాలి. వాటికి మనం దూరంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యమునకు వారసులము మనం కాగలం, లేకపోతే ఆ వారసత్వాన్ని పోగొట్టుకుంటాం. దేవునికి వారసులమైతే పరలోకాన్ని అనుభవిస్తాం, యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుని వారసత్వాన్ని మనం కోల్పోతే నిత్య నాశనానికి లోనవుతాం, నరకాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నరకమును తప్పించుకుని నిత్య జీవానికి వారసులమయ్యి నిత్య జీవాన్ని అనుభవించాలని అంటే మనము ఏ పరిస్థితులకి దూరంగా ఉండాలో, మనల్ని నిత్య జీవనకు వారసులు కాకుండా చేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటిని మనం గమనించి వాటి విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని మనం గుర్తించుదాం. కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 9వ వచనంలో ఎవరు దేవుని యొక్క వారసత్వాన్ని పోగొట్టుకుంటారు అనే విషయము మనం ఆలోచన చేసినట్లయితే చాలా తేటగా విషయాలు తెలియజేయబడినాయి. 9వ వచనంలో చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, అడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనేటువంటి విషయం స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడింది. దొంగలకు అవకాశం లేదు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకొని వారు,
అలాగే అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, ఇలాంటి స్వభావము లక్షణాలు ఉన్నవారు అందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి లక్షణాలు స్వభావము చాలా ప్రమాదకరమైంది, అందుకనే వీటికి చాలా దూరంగా ఉండాలి. మనం దోచుకునేవారమైతే, దొంగలమైతే, అలాగే విగ్రహారాధికులమైతే, వ్యభిచారులమైతే, జారులమైతే, మనము దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలమయ్యాం, అయితే దేవుని రాజ్యానికి వారసులు అవ్వవలసి ఉంది. ఈ మధ్యలో మనము ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క స్వభావము మనలో ఉన్నట్లయితే మనల్ని దేవుని రాజ్యానికి వారసులు కాకుండా అవి అడ్డుకుంటాయి, అవి మనకి ప్రమాదకరమైనటువంటివి అనేటువంటి విషయము ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. అది వ్యక్తిగత జీవితానికి సంబంధించి సిద్ధాంతపరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి, వాటిని మనం చూసి ఈ అంశాన్ని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4:13-14 మనం చూద్దాం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం వలననైన నీతి మూలంగానే కలిగను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ధర్మశాస్త్ర సంబంధులు, క్రొత్త నిబంధనని దేవుడు సర్వలోకమునకు ఏర్పాటు చేసి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇస్రాయేలీలకు, యూదులకు తాత్కాలికంగా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభు సిలువలో మేగులతో కొట్టి దాని మీద చేరువాతను తుడిచివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేశాడు అని కొలసలో ఉన్న క్రైస్తవులతో పౌలు గారు 2:13-15 చాలా స్పష్టంగా తెలియజేశాడు. వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించటానికి ధర్మశాస్త్రం పొందినటువంటి యూదులకు, ఇస్రాయేలీలకే ఇప్పుడు అధికారం లేదు. ఆ నిబంధన కొట్టివేయబడింది. యూదులైనా క్రైస్తవులైతేనే, క్రొత్త నిబంధన క్రిందకు వస్తేనే దేవునికి పిల్లలవుతారు, వారసులయ్యేదాని కొరకు అవకాశం ఉంది. అలాంటిది దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, అన్యులలో నుంచి యేసుప్రభువారిని నమ్ముకున్నటువంటి మనము సంబంధం లేని నిబంధనతో సంబంధం పెట్టుకుని ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాల్లో మనము పాలిభాగస్థులమై అనేక కార్యాలు పాత నిబంధనలోంచి అరువు తెచ్చుకుని క్రొత్త నిబంధన, పాత నిబంధనని మిక్స్ చేసి దేవుని పిల్లలు నడిపిస్తూ ఉన్నాం. లేకపోతే విశ్వాసానికి సంబంధించి అనేక కార్యాలు మనం ఆచరిస్తూ ఉన్నాం. చాలా సందర్భాలు గతంలో నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు పాస్కా పండగ అనేది కానీ, గుడారముల పండగ అనేది, అలాగే విశ్రాంతి దినము, దశమ భాగములు, వాయిద్య సంగీతములు, సున్నతి సంబంధము, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రానికి సంబంధించి పదాజ్ఞలు పాటించి మనం పరలోకం చేరతామనేటువంటి విశ్వాసము, ఇవన్నీ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు. అయితే వాటితో సంబంధం పెట్టుకుంటే వాగ్దానం నిరర్ధకం అవుతుంది, విశ్వాసం వ్యర్థమవుతుంది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనట్లయితే అనే పదాన్ని అపొస్తలైన పౌలు గారు వాడాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధులు వారసులు కాలేరు అని. కాబట్టి అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు క్రొత్త నిబంధన క్రింద మనం ఉన్నాం. సర్వలోకానికి సంబంధించినటువంటి నిబంధన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనతో సంబంధం లేనటువంటి కార్యక్రమాల్లో మనం పాలుపంపులు పొందినట్లయితే, లేదా ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు క్రొత్త నిబంధనలో చేర్చి మనము దేవుని సన్నిధిలో నడుచుకుంటూ ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి వారసులయ్యేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతాము. మనము స్వతంత్రులం కాలేము, వారసులం కాలేము, దాసులం అవుతాము అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అదే సమయంలో 4:30 కూడా మనం చూసినట్లయితే గల్తీయులకు రాసిన పత్రికలో, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో వారసుడు కాలేడు అని చాలా స్పష్టంగా
తెలియజేయబడింది. దాసి కుమారుడంటే ధర్మశాస్త్రం ప్రకారం విశ్వాసాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. స్వతంత్రాలి కుమారుడంటే క్రొత్త నిబంధన ద్వారా దేవుని సేవించినటువంటి వ్యక్తి. ఆ అధ్యాయంలో హాగర్ను సారాయిని పౌలు గారు ఉదాహరణకు తీసుకున్నాడు. హాగరు ధర్మశాస్త్రానికి సూచనగా ఆయన మాట్లాడటం అనేది జరిగింది. అలాగే సారాయిని క్రొత్త నిబంధనకు సూచనగా మాట్లాడటం జరిగింది. మనం సారాయి కుమారులమైతే నిత్య జీవం పొందుతాము, దేవునికి వారసులం అవుతాము, అబ్రహాం సంతానం అవుతాము, స్వతంత్రులం అవుతామని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి హాగరు పిల్లలైతే అంటే ధర్మశాస్త్ర సంబంధులం అయితే దేవునికి వారసులమయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోతాము అనేటువంటి విషయాన్ని మనం గమనించి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం విశ్వాసం ఉన్నట్లయితే ఒకసారి లేఖనముల వెలుగులో పరిశోధించి పరిశీలన చేసి మీరు చక్కగా దేవునికి వారసులు అవ్వాలంటే క్రొత్త నిబంధన ద్వారా దేవుని సేవించడం ఎట్లో మీరు పరిశీలనగా తెలుసుకుని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను విడిచిపెట్టినట్లయితే నిత్య జీవమునకు పరలోకమునకు దేవుని రాజ్యమునకు వారసులం అవుతాము అనేటువంటి సంగతిని గమనించాలని గుర్తించాలని ప్రభు పేరట నేను ఈ విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. మనం పిల్లలమైతే వారసులం అవుతాం. పిల్లలం ఎలాగవుతాం అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా అవుతాం. అయితే విశ్వాసం ఉంచిన వారు అందరూ వారసులు అవుతారనంటే ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చిన క్రొత్త నిబంధన ద్వారా విశ్వాసం ద్వారా దేవుని సేవించి పరలోకం చేరాలని ప్రయత్నం చేస్తేనే దేవుని వారసులం అవుతాము. లేకపోతే ఈ అవగాహన లేకపోతే దేవునికి మనం విశ్వాసం ద్వారా పిల్లలమైన వారసత్వాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉందని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. సంగతులు మీకు అర్థం కాకపోతే మమ్మల్ని అడిగి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని కృతజ్ఞతలు, అలాగే శ్రోతలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి, దేవానాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన నిత్య జీవునికి వారసులు అవటం ఎట్లు అనేటువంటి పాఠ్యాంశము మీ పిల్లలకు వివరించి ఉండగా అర్థం చేసుకోగలిగే శక్తిని దయచేయండి. ఈ లేఖనములు విని వారి అందరి హృదయాల్లో ఫలించినట్లు దీవించండి. శ్రోతలు ఉన్న పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా బలపరచండి. స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి. ముఖ్యంగా తండ్రి, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిమిత్తము మీకు విజ్ఞాపం చేస్తున్నాం. ప్రపంచాన్ని ఈ యొక్క భయంకరమైన వైరస్ నుంచి కాపాడండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని కాపాడండి. నాయన, మా తండ్రి, ఇది మీకు మాత్రమే సాధ్యము. మీ చిత్తమును బట్టి నాయన ప్రపంచాన్ని కనికరించి ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యాధి తండ్రి నిర్వీర్యం కాగలుగునట్లుగా కృప చూపమని, శ్రోతలందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ఈ మనవలన్నీ అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.